మహారాష్ట్ర ఎన్నికల్లో పోయినా, ఎన్నికల్లో ఎక్కడ పోయినా ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. నేను ముంబై పూణేనే అనుకున్నా, కానీ సోలాపూర్ పోయినా నాందేడు పోయినా ఎక్కడికి పోయినా ప్రతి 100-150 కిలోమీటర్లకు బస్సు డిపోలు ఉన్నట్టు మహారాష్ట్రలో ఎయిర్పోర్టులు ఉన్నాయి. మన పక్కలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఉంది, అదేవిధంగా తిరుపతిలో ఉంది, కర్నూలులో ఉంది, కడపలో ఉంది, అదేవిధంగా విశాఖపట్నంలో ఉంది, రాజమండ్రిలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నో ఎయిర్పోర్టులు ఉన్నాయి. ఈ రకంగా ఏ రాష్ట్రం తీసుకున్నా 5, 6, 10 ఎయిర్పోర్టులు ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్క ఎయిర్పోర్టు అది హైదరాబాద్ నగరంలో ఉంది. అందుకే నేను అడుగుతున్నా ఈ వేదిక మీద నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని, ఇక్కడికి వచ్చిన మా తెలంగాణ ప్రజల్ని, మనకెందుకు ఉండకూడదు హైదరాబాదే కాదు వరంగల్లో, కొత్తగూడెంలో, అదేవిధంగా రామగుండంలో, ఆదిలాబాదులో మనం కూడా 4 ఎయిర్పోర్ట్లు కట్టుకొని ప్రపంచంతో పోటీ పడి పెట్టుబడులు తెచ్చి పరిశ్రమలను ముందుకు తీసుకెళ్ళి ఈ తెలంగాణను అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఎవరైనా ఈ అభివృద్ధిలో కాళ్ళ కట్టెబెట్టాలి, మేము చేయలేదు కాబట్టి వీళ్ళు కూడా చెయ్యొద్దు అని కుట్రలు కుతంత్రాలు చేస్తే వాళ్ళు ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుందని చెప్పి నేను వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నా. మీరు కుట్రలు చేయొచ్చు, మీరు కుతంత్రాలు చేయొచ్చు, అక్రమంగా సంపాదించిన సంపన పెట్టి కిరాయి మనుషులను దేవచ్చు, ఏమి చేసినా ఓ రోజు ఎనుకో ఓ రోజు ముందు మీరు పన్నుతున్న కుట్రల్ని గుర్తిస్తాం, అందరిని బొక్కలో పెడతాం, ఊచలు లెక్క పెట్టిస్తామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను.